ప్రజల మీద ఈ అన్ని అంశాల్లోనూ పర్ హెడ్ ఎంత భారం మోపారని అడిగితే దానికి తప్ప మంత్రి గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. రెండోది ఆయన మాట్లాడుతూ ఒకటే ఒకటి ఏం చెప్పారంటే సార్, మేము రింగ్ ఫెన్స్ చేశాము, ఎస్క్రో అకౌంట్ పెట్టాము, గత ప్రభుత్వము డెట్ సర్వీసింగ్ అసలు కనెక్టివిటీ లేకుండా ఇచ్చారనేటువంటిది, గత ప్రభుత్వానికి డెట్ సర్వీస్ కనెక్ట్ చేయకుండా బ్యాంకులు అప్పిచ్చాయి అని అంటే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వాలు ఇచ్చాయి సార్. ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎస్క్రో పెడుతున్నాం అంటున్నారు సార్. కాదు సార్, బ్యాంకులు ఆర్ ఇన్సిస్టింగ్ దట్ యు గో ఫర్ ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం మీద నమ్మకం లేదు, రేటింగ్ పడిపోతుంది, మీరు ఎస్క్రో అకౌంట్ పెడితే తప్ప మేము ఇవ్వము అప్పులు. కాదని చెప్పానండి సార్, రోడ్ సెక్టర్లకు వెళ్తే లోన్స్ ఇస్తున్నటువంటి సంస్థలు ప్రభుత్వానికి అదే చెప్పాయి, వీళ్ళు ఏమడిగారు మాకు డబ్బులు ఇవ్వండి మేము పెడతామన్నారు. వాళ్ళు ఏం చెప్పారు సంస్థలు, మీరు డబ్బులు పేమెంట్ ఇవ్వండి మీకు ఇస్తాం, లేదంటారా ఎస్క్రో అకౌంట్ పెట్టండి నేరుగా దాంట్లోకి ఇస్తామని. సో దయచేసి అంటే అందమైన పదాలతో మనం ముసుగుపరచచ్చు సార్. నేను ఈ డిబేట్ ఎక్కువ లాగలేదు సార్. ఇది ఒక చిన్న బిల్లు మీద మాట్లాడేటప్పుడు మంత్రి గారిని ఒకటే ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే, ఈ రూపంలో ప్రజల నెత్తిన ఎంత భారాన్ని ఈ సంవత్సరంలో మోపారు, ఫైనాన్స్ మీద ఇంకో రోజు ఫుల్ డే డిస్కషన్ చేద్దాం సార్, ఇది ఒక్క ప్రశ్నే నేను అడిగాను సార్ అంతే. చెప్పండి మధుసూదన్ మధుసూదన్ అండి, చెప్పండి అధ్యక్ష, చెప్పండి బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, ఆర్థిక శాఖ మంత్రులు చాలా అందగారు, ఆయన బిల్లు కూడా అంతే అందంగా ఉందని అనుకోవాల్సి వస్తుంది. మనం ఒకప్పుడు అందగారం, కాకపోతే ఇప్పుడు వెంట్రుకలు ఊడిపోయినాయి. పోయినాయి మాట్లాడుతుంది సార్. వారి వాళ్ళ 6 నెలల అకౌంట్ సబ్మిట్ చేశారు సార్, 6 నెలల అకౌంట్, దాంట్లో ట్యాక్స్ రెవెన్యూ 27.73% మాత్రమే వచ్చిందని చెప్పారు సార్. ఎక్స్పెండిచర్ మాత్రం 49% ఫైన్ పెట్టారు. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 53,000 కోట్లు ఆల్రెడీ అప్పు తెచ్చారు, 53,000 కోట్లు ఈ 6 నెలలకి. గత సంవత్సరం మరి మంత్రి గారే చెప్పాలి, గత సంవత్సరం 100,000 కోట్లు అన్నారు. గతంలోనే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి మాకు అప్పు చెప్పారన్నారు. మరి రేపు పొద్దున ఇప్పుడు ఈ సంవత్సరంకే 150,000 కోట్లు చేస్తే 5 సంవత్సరాలకి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఒకసారి లెక్కేయండి. దాని అప్పుల వారు ఎవరి మీద పడబోతున్నారు? ఆర్థిక శాఖ మంత్రి ఒకసారి చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా వచ్చిన అప్పు 127,000 కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక వనరు లేక అప్పులు తెస్తూ కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితుల్లో 120,000 కోట్లు 25,000 కోట్లు తెలుగుదేశం అప్పు చేసింది. కాదంటుందా 2.5 లక్షల కోట్లు పోలవరం చేసినా, అమరావతి కానీ రోడ్లు వేసినా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, అభివృద్ధి కార్యక్రమాలు కనపడతాయి కళ్ళకి, వేరు లేదని చెప్పిన నేను అడుగుతా ఉన్నా. మీరు 2-3 పాలసీలు ఉన్నాయి చెప్పండి. మీరు మద్యం మీద ధరలు 4 రెట్లు పెంచారు, ఎంత ఆదాయం సమకూరింది, మరలా ఎందుకు తగ్గించారు? సంపన్న మద్యమాన్ని నిషేధంగా వెళ్లేదానిక, అలా అయితే ఏంటి ఆదాయ మార్గం, తగ్గిపోతే ఏం చేస్తారు? రెండోది ఇసుక, ఒకప్పుడు ఉచితంగా ఇచ్చిన ఇసుక, రాజమహేంద్రవరంలోనో కృష్ణాలోనో ఒక 2 యూనిట్ల ఇసుక 1500 దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర 4,500 జరిగేది. ఇవాళ అదే ఇసుక విశాఖపట్నంలో 17,000 18,000, అదే రాజమండ్రిలో 12,000, కృష్ణాలో నేనే అబద్ధం చెప్పట్లా, ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి వినండి, ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెబుతున్నా, ఇవాళ గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాం. ఇవాళ ఇసుక నాణ్యమైన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కానీ మన ప్రాంతంలో లేదు. విశ్వరూప గారే చెప్పారు మట్టి తోలుతున్నారని. ఇవాళ నేను ఇందాక చూపించాను, ఏంటి ఇక్కడ కృష్ణ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి సమీపంలో కృష్ణ ఉంది మట్టి సార్, 15 రోజులు బుక్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇసుక మట్టి 12,000 రూపాయలు. తర్వాత మాట్లాడదాం సార్, దీని మీద ఇదే దీని మీదకి వస్తున్నాయి సార్. ఇవాళ దాని మీద మీరు ఈ 18 నెలల్లో మీ పాలసీ ఏంటి, 4 సార్లు పాలసీ మార్చినా ఎందుకు ఇసుక సప్లై సరిగా కావటం లేదు, ఎందుకు లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు నష్టాలు పాలవుతున్నారు, దానివల్ల మీరు ఈ 18 నెలల్లో వచ్చిన ఆదాయం ఎంత? వైట్ పేపర్ పెట్టండి. మీరు ధరలు పెంచారు, మీరే 475 రూపాయలు పన్ను ఫిక్స్ చేశారు, మీకు రాష్ట్రానికి వచ్చినంత ఆదాయం ఎంత? ఎందుకంటే అప్పులు చేస్తున్నారు కదా, ఆదాయం పెంచుకునే మార్గం కూడా చూడాలి కదా. అలా ఆదాయం ఏ వచ్చింది, ఏ రంగంలో వచ్చింది? మీరు డీజిల్ మీద పన్ను వేశారు,
పెట్రోల్ మీద పన్నేశారు కరెంట్ రేట్లు పెంచారు మరి ఆదాయం ఎందుకు తగ్గిపోతుంది రెవెన్యూ ఎందుకు పడిపోతుంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా మేము సలహా చేద్దాం ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తాం సార్ ఆశామాషి విమర్శలు కాదు మీరు అప్పు చేసి పక్కూరు తింటా ఉన్నారు ఇవాళ చెప్పారు ఇందాక రాజేంద్ర రెడ్డి గారు మేము ఆసుపత్రులు కట్టిస్తామన్నాం ఇవాళ ఏదైతే మీరు కడుతున్న సచివాలయాలు వెల్నెస్ సెంటరు రైతు భరోసా కేంద్రాలకు ఎంఎన్ఆర్డీస్ మ్యాచింగ్ మీరు ఖర్చు పెడుతుంది ఎంత బిల్లులు ఎందుకు పే చేయలేకపోతున్నారు కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒక కాంట్రాక్టర్ మీకు సంబంధించిన వాళ్ళే బాధపడుతూ ఉన్నారు ఇవాళ సిఎఫ్ఎంఎస్ లో గ్రామ పంచాయతీలకి లోకల్ బడ్జెట్ సార్ లోకల్ బడ్జెట్ లోకల్ బాడీ ఇన్కమ్ కూడా మీరు సీఎంఎస్ నొక్కిపారేస్తున్నారు జీతాలకు డబ్బులు లేవు కనీసం ఫినాయిల్ పట్టడానికి డబ్బులు లేవు గ్రామాల్లో మా సత్యాన్ గారు చెప్పాలి ఎందుకని సీఎంఎస్ లో తెక్కి పెడుతూ ఉన్నారు మంత్రులు కూడా అచేతలు అయిపోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఫైనాన్స్ రిలీజ్ చేయండి ఎందుకు మీరు ప్రయారిటీస్ డెవలప్మెంట్ అభివృద్ధి లేకుండా ఏది సాధ్యం కాదు సార్ అప్పు చేసి పప్పుకూడదు తింటే ఆఖరికి అప్పులే మిగిలిపోతాయి అధ్యక్ష ప్రథమంగా గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష అందగాడు అని చెప్పినందుకు రెండవది మీరు మీరు కూడా అందంగా ఉన్నారు ఒకప్పుడు కొంచెము అసలు ఎందుకో కానీ అసలు ఈసారి ఎందుకు వైట్ డ్రెస్ లేకుంటే మంచి కలర్ డ్రెస్ వేసుకుండేవాళ్ళు అధ్యక్ష ఎందుకు ఈసారి వైట్ డ్రెస్ ఏదేమైనా ధన్యవాదాలు టు ద పాయింట్ అధ్యక్ష ఎందుకంటే ఓన్లీ విత్ రిగార్డ్ టు ద బిల్ మాత్రం వచ్చేటప్పటికి మన్మధుడు చెప్పండి సార్ టు ద బిల్ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లుగా అప్పు అంటే ఈసారి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అన్ని రాష్ట్రాలు కేంద్రం కూడా అధ్యక్ష ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ కోవిడ్ వచ్చిన తర్వాత దాదాపు జీరో అధ్యక్ష రెవెన్యూస్ ఆ జీరో కాబట్టే 2% ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానికే ఎఫ్ఆర్బిఎం మనము అమెండ్మెంట్ అధ్యక్ష వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం చట్టం అమెండ్మెంట్ ఎప్పుడు చేసిందల్ల అధ్యక్ష 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం 2015-16లోనే చేసిందల్ల అధ్యక్ష 2015-16 నుంచి వాళ్ళు అసలు ఎఫ్ఆర్బిఎం చట్టం అమెండ్మెంటే చేయలేదు అధ్యక్ష అమెండ్మెంటే చేయలేదు మనము ఆ పీరియడ్ కూడా అమెండ్ చేసుకుంటూ వస్తున్నాం మీరు పాత పీరియడ్ అండ్ రాబోయే పీరియడ్ రెండవది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినారు 6 మంత్స్ స్టేట్మెంట్ పెట్టినారని ఈ ప్రభుత్వం కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ స్టేట్మెంట్ ఎప్పుడన్నా స్టేట్మెంట్లో టేబుల్ చేసినారు అధ్యక్ష అసలు ఇంతకుముందు స్టేట్మెంట్లు అసలు ఎప్పుడైనా టేబుల్ చేసినా అధ్యక్ష నేను అధ్యక్ష నేను పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా అధ్యక్ష మేము వెరిఫై చేస్తే అసలు స్టేట్మెంట్సే టేబుల్ చేసాం ఇన్ఫ్యాక్ట్ నంబర్ ఆఫ్ రివ్యూ మీటింగ్స్లో చేయాలి కదా అసెంబ్లీలో టేబుల్ చేయాలి కదా అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈరోజు వీఆర్ ప్రౌడ్ టు సే యాజ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ టేబులింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ వాళ్ళు అసలు మళ్ళీ అంత పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు అసలు టేబుల్ అంటే బాధ్యత కూడా లేదు కదా అప్పట్లో చేసినాం అధ్యక్ష అప్పు అనేది ఎందుకు పెరిగిందంటే అధ్యక్ష మామూలుగా అప్పు వీఆర్ గవర్న్ బై ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మనము 3% ఆఫ్ స్థూల ఉత్పత్తికి దాటి మనం చేయనీకి లేదు ఈసారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే 2% ఎక్కువ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది కోవిడ్ పరిస్థితుల వల్ల ఎక్కువ ఇచ్చింది అధ్యక్ష ఆ పరిమితిలోనే ఉండడం తప్ప లేదు గౌరవ సభ్యులు కేశవ్ గారు కూడా చెప్పడం అధ్యక్ష చెప్ప